ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడికి ఇద్దరికీ కూడా రాబోయే ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎట్లాగైనా అధికారంలోకి తీసుకురాకపోతే ఆ పార్టీ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. అట్లాగే జగన్కి ఖచ్చితంగా తెలుసు, ఈసారి ఓడిపోతే తనను మళ్ళీ ఆ పార్టీని ఎక్కడా రానియకుండా తీవ్రంగా ప్రయత్నిస్తారు 2029లో కానీ, తర్వాత ఎలా ఉంటాయి రాజకీయాలని. అందుకని ఈసారి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మూడు రాజధానుల మీదే వైఎస్ఆర్సీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల దాకా సాగదీసి మూడు రాజధానుల వంకతోనే ఎలక్షన్లో ఎజెండాకి వెళ్ళేట్టు కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని, అమరావతి ఏకైక రాజధాని అనే ఎజెండాతోనే ఖచ్చితంగా ఎలక్షన్లోకి వెళ్ళేట్టుగా ఈసారి రాజధాని విషయం కూడా 2019లో ప్రత్యేక హోదా ఎలా ఎజెండాతో ముందుకెళ్లారో ఈసారి రాజధాని విషయంతోనే రెండు పార్టీలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు ప్రజల ముందుకెళ్ళేట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ తేడా, జగన్కి చంద్రబాబుకి తేడా క్యాండిడేట్ సెలక్షన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి Y0 175 అనే క్యాప్షన్తో ఖచ్చితంగా 170 సీట్లు గెలుచుకోవాలని చెప్పి ఆయన పార్టీ సమీక్షల్లో సమావేశాల్లో చాలా తీవ్రంగా కూడా ఎవరెవరు ఎమ్మెల్యేలు వెనకబడ్డారో వాళ్ళందరికీ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు, ఎప్పటికప్పుడు ఆయన రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. అంతేకాకుండా ఆయన ఈసారి క్లియర్గా క్లారిటీగా ఇచ్చింది, ఇదే క్యాండిడేట్లు మళ్ళీ పోటీ చేస్తారని, వారసులకి ఈసారి ఎక్కడ అవకాశం లేదని. మళ్ళీ తండ్రులే కానీ కొడుకులు కూతుర్లు కానీ ఎవరు వారసులు మాత్రం ఈసారి రాజకీయాల్లో 2024లో మాత్రం ఉన్నవాళ్లే పోటీ చేస్తారని, ఆయనకి ఎక్కడా కూడా అసమ్మతి రాగాలంటుకుంటే ఇష్టం లేదు. ఉదాహరణకి తెలంగాణలో 2018లో కేసీఆర్ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇచ్చారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా సీనియర్ నాయకులనే మళ్ళీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని, వారసుల్ని మాత్రం ఈసారి ఆగాలి అని చెప్పి క్లియర్గా చెప్పారు. దాంతో కొంతమంది సీనియర్ నాయకులు అసమ్మతికి గురవుతున్నారు, ఇక వాళ్ళ వయసు పెరిగిందని వాళ్ళ వారసులకి ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ అవకాశాన్నే టీడీపీ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా తెలివిగా ఆయన ప్లాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఉదాహరణకి టీడీపీ 40% మంది యూత్కి ఇవ్వాలని, యువతకి టికెట్లు ఇవ్వాలని, అట్లాగే వంశపారు అంటే కొంతమంది వాళ్ళ పిల్లలకి వారసులకి ఇద్దాం అనుకుంటున్నారు ఎంట్రీ. నెల్లూరు జిల్లా ఒకటి, తూర్పుగోదావరి జిల్లా, ఉత్తరాంధ్రలో కూడా కొంతమంది పేర్లు వినబడుతున్నాయి. మనం అప్పుడే స్పెక్యులేట్ చేయడానికి ఇంకా అఫీషియల్గా రాలేదు. కానీ నెక్స్ట్ జనరేషన్ని తెలుగుదేశం పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆస్పిరెంట్స్ కానీ వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు లైన్ క్లియర్ ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఇదైతే ఈ కొత్త రక్తం అనేది తెలుగుదేశం పార్టీకి బాగా అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో. అందరూ సీనియర్ నాయకులు అయిపోయారు, దగ్గర దగ్గరగా కొంతమంది 82లో టీడీపీ పార్టీని స్థాపించినప్పుడు నాయకులు కూడా ఇంకా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, వాళ్ళ వారసులకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ స్టెప్, 40% మంది యూత్కి అట్లాగే వారసులకు కూడా టికెట్లు ఇద్దాం, యువరక్తాన్ని ఎక్కిద్దాం అన్న స్టెప్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ జగన్కి చంద్రబాబుని ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ పనికిరాడు అని అధికార పార్టీ ఎక్కడైతే విమర్శలు చేస్తుందో దాన్ని చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు తిప్పికొట్టే ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం రాష్ట్ర పరిస్థితుల్లో సర్వేలన్నీ కూడా రాబోయే ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని, ఇది ఎక్కడ వన్ సైడెడ్గా లేదన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఇంకా 14 నెలల పైన టైం ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికలు మాత్రం 2022 అక్టోబర్ లెక్కలో సర్వేల ప్రకారం, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ప్రకారం అధికార పార్టీ కూడా పూర్తిగా అధికారంలోకి వచ్చేట్టుగా ఎక్కడ మనకి ఇంకా పిక్చర్ అవకాశాలు అయితే కనబడట్లేదు. హోరాహోరీ ఖచ్చితంగా జరుగుతుంది అనేది మాత్రం తెలుస్తుంది. అయితే ఏ పార్టీ లీడ్లోకి వెళ్తుంది అనేది అలయన్స్లు బట్టి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలుస్తాయా, జనసేన బీఆర్ఎస్తో కూడా కలవచ్చన్న ఒక ఊహాగానాలు కొత్తగా వినబడుతున్నాయి, లేదా జనసేన టీడీపీ కలిసి బీజేపీని పక్క పెట్టచ్చని, ఇవన్నీ ఈ అలయన్స్ మీద మనకి 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది అనేది మనకు కొన్ని నెలల్లో క్లియర్గా తెలుస్తుంది.